శ్రీ ప్రజ్ఞా శ్రీ సత్య తిరుపతి సో ఈ రోజు మనము జియోగ్రఫీ అంటే గ్రూప్ 2 సిలబస్ అయినటువంటి న్యూ ప్యాటర్న్ ని ఒకసారి క్లియర్ కట్ గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుందండి సో ఈ రోజు ఏబీపీఎస్సీ రిలీజ్ చేసినటువంటి సిలబస్ ప్రకారము జియోగ్రఫీ అనేటువంటి దానికి వెయిటేజీ గానివండి జియోగ్రఫీ లోని కొన్ని అంశాలను జోడించడం అంటే జియోగ్రఫీ లోకి కొన్ని అంశాలను జోడించడం కూడా జరిగింది सो इच्छिनटुवंटि न्यू पैटर्न सिलबस प्रकार जियोग्रफी को क्लियर कट ऐडिया मन की एपीपीएससी बोर्ड वाले पंदपरचन जरिए अंदुकंटे आ जियोग्रफी ने मन की मूड भागा आ मूड भागा अंशाल विभिन्न मन की चला कूलंकुश सिलबस रूप में पंदपरचन जरिए अलागे जियोग्रफी की मन की इच्छिनटुवंटि पैटर्न प्रकार मार्क्स वेटेज तीसुकुन्ना दादापुगा 30 मार्कुलु अनेटुवंटिदि इव्वडं जरिगिंदि इदि रानुन्नटुवंटि ग्रूप 2 सिलबस लो ग्रूप 2 एग्जाम की ప్రిలిమ్స్ లో జియోగ్రఫీ కి ఎంత వెయిటేజ్ ఉంది అనేటువంటిది మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుందండి ఓకేనా ఒకసారి మనము జియోగ్రఫీకి ఉన్నటువంటి కులంకుశమైనటువంటి అంశాలు అంటే ఆ మూడు విధాలుగా ఏ విధంగా జియోగ్రఫీని వర్ణించారు ఏ విధమైనటువంటి సిలబస్ మనకు పొందుపరచారు అనేది ఒకసారి చూద్దాం మనం ఓకేనా సో ఫస్ట్ మనం చూస్తే జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీ అనేటువంటిది ఒకటి ఇచ్చున్నారు మనకి అంటే ఫస్ట్ పార్ట్ లో భాగంగా అంటే ఇక్కడ మనం బాగా గమనించాల్సినటువంటి అంశం ఏందంటే సాధారణ మరియు భౌతిక భూగోళ శాస్త్రంలో భాగంగా మనకి మొదటి పార్ట్ నుంచి అందులో మనకి ద ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టం అనేటువంటి పదాన్ని అంటే ఒక టాపిక్ ని ఇచ్చారు మీరు బాగా గమనిస్తే ఈ మొదటి భాగంలో మనకి ప్రపంచ భూగోళ శాస్త్రంలోని కొన్ని టాపిక్స్ అలాగే భారత మరియు ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రంలోని కొన్ని టాపిక్స్ బాగా గమనిస్తే మనకి ఇక్కడ ఇండియా అండ్ ఏపీ అనేది కూడా కనిపిస్తుంది మనకి అంటే మొదటి భాగంలోనే ప్రపంచ భూగోళ శాస్త్రాన్ని ఇవ్వడం జరిగిందండి అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు ఇండియా భూగోళాన్ని అంటే భూగోళ శాస్త్రంలోని టాపిక్స్ కూడా ఇవ్వడం జరిగింది అంశాలను మనం క్లియర్ కట్ గా అబ్జర్వ్ చేస్తే ప్రపంచ భూగోళ శాస్త్రంలో ద ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టం అనేటువంటి దాన్ని చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది అంటే ఏంది సో భూప్రపంచం అనేటువంటిది అలాగే సోలార్ సిస్టం లో భూమి అనేటువంటిది సోలార్ సిస్టం ఏ విధంగా లొకేట్ అయ్యింది సో దాని బట్టి మనం ఏం మాట్లాడతాం అంటే మొత్తం అసలు సోలార్ సిస్టాన్ని చాలా క్లియర్ కట్ గా ఎగ్జాంపుల్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది సో ఆ సోలార్ సిస్టం లో ఉండేటువంటి గ్రహాలు ఏంటి వాటి ఉపగ్రహాలు ఏంటి వాటి స్థానం ఎలా ఉంది సో సూర్యుని నుంచి పోల్చుకున్నప్పుడు భారతదేశం యొక్క అంటే సారీ భూగోళం యొక్క పరిస్థితి ఏంది ఆ గ్రహం అనేటువంటిది ఏ విధంగా లొకేట్ అయి ఉంది సో దూరం పరంగా కానివ్వండి అలాగే సూర్యుడి నుంచి కానివ్వండి ఏ విధంగా మనకి భూమి అనేటువంటిది లొకేట్ అయింది అనేది మాట్లాడతాం అలాగే ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ అనేటువంటి పదం కూడా ఇచ్చున్నాను ఇంకో టాపిక్ కూడా ఇచ్చున్నాను ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ అంటే ఏంది ఎస్ భూమి యొక్క పొరల గురించి మనం చాలా క్లియర్ గా మాట్లాడతామమ్మా అంటే భూమి నుంచి క్రిందికి వెళ్ళకూడదు ఎటువంటి లేయర్స్ ఉంటాయి అనేటువంటిది చాలా క్లియర్ గా ఈ టాపిక్ లో మాట్లాడతామండి ఓకేనా అలాగే మేజర్ ల్యాండ్ ఫామ్స్ అండ్ దేర్ ఫీచర్స్ అని కూడా ఇచ్చాడు ల్యాండ్ ఫామ్స్ అంటే ఎస్ భూభాగాలు ఎటువంటి భూభాగాలు ఉన్నాయి వాటి ఫీచర్స్ ఏందనేటువంటిది చాలా క్లియర్ గా మనము ఎస్ ప్రపంచ భూగోళ శాస్త్రంలో భాగంగా మాట్లాడుతున్నాను ఓకేనా అలాగే క్లైమేట్ అనేది స్ట్రక్చర్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ అన్నాడు అంటే ఏంది భూమి యొక్క ఉపరితలం నుంచి మనం పైకి వెళ్ళకూడదు ఎటువంటి లేయర్స్ అనేటువంటివి మనకి అట్మాస్ఫియర్ లో లొకేట్ అయి ఉన్నాయనేటువంటి వాటి గురించి కానివ్వండి అలాగే క్లైమేట్ అంటున్నారండి క్లైమేట్ కి వెదర్ ఉండేటువంటి డిఫరెన్స్ అలాగే క్లైమేటల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అలాగే ఆ అట్మాస్ఫియర్ అనేటువంటిది ఏ విధంగా కాంపోజిట్ అయి ఉంటుంది ఏ లేయర్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయి అనేటువంటిది చాలా క్లియర్ గా మాట్లాడతాం అన్నమాట ఎందుకంటే భూమి యొక్క ఉపరితలం నుంచి పైకి వెళ్ళకూడదు ఉండేటువంటి లేయర్స్ గురించి చాలా క్లియర్ కట్ గా మనం మాట్లాడుతున్నాం ఆ టాపిక్ లో ఓకేనా నెక్స్ట్ చూడండి ఓషియన్ వాటర్ టైడ్స్ వేవ్స్ కరెంట్స్ అన్నాడు ఓషియన్ వాటర్ అంటే సముద్రానికి సంబంధించినటువంటి సముద్ర జలాలు సముద్రాలలో వచ్చేటువంటి అలలు ఏంటి ఆ వేవ్స్ ఏంటి టైడ్స్ ఏంటి వాటి విభిన్న రూపాలు ఏంటి ఏ విధంగా వస్తున్నాయి వాటి ఉధృతి ఎలా ఉంటుంది అలాగే మీడియం వేవ్స్ ఎలా ఉంటున్నాయి అనేటువంటిది మనము దేంట్లో భాగంగా మాట్లాడతాం అంటే ఎస్ ఓషియన్ వాటర్ టైడ్స్ వేవ్స్ అండ్ కరెంట్స్ లో భాగంగా మాట్లాడుతున్నాను ఓకేనా సో ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ వరకే మనకి మీరు బాగా గమనిస్తే అంటే ప్రపంచ భూగోళ శాస్త్రం అంటే ఈ టాపిక్స్ వరకే మాట్లాడుతున్నాను ఎందుకంటే చాలా క్లియర్ కట్ గా మనకి సిలబస్ లో ఈ టాపిక్స్ గురించి అవగాహన చెప్పండి క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వి నో నీడ్ టు గో టు ద అదర్ సబ్జెక్ట్స్ అంటే అదర్ టాపిక్స్ ఉన్నాయి ఎందుకంటే అక్కడ వరకు మనకి సిలబస్ విధానాన్ని పొందుపరిచారు కాబట్టి వాటి గురించి చాలా కులంకుశంగా మాట్లాడుకుంటున్నాను ఓకేనా నెక్స్ట్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ మేజర్ ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్ అని ఇచ్చారండి ఇక్కడ బాగా గమనించాలి భారతదేశానికి మరియు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి భౌతిక శాస్త్రం అంటే భౌతిక భూగోళ శాస్త్రం గురించే మాట్లాడుతున్నాను ఓకేనా అలాగే క్లైమేట్ డ్రైనేజ్ సిస్టమ్ సాయిల్ అండ్ వెజిటేషన్ అంటున్నాడు చాలా క్లియర్ కట్ గా చూడండి క్లైమేట్ అంటే భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క శీతోష్ణ స్థితి అలాగే డ్రైనేజ్ సిస్టమ్ అంటున్నాడు డ్రైనేజ్ సిస్టమ్ అంటే ఏంది నదీ వ్యవస్థ గురించి మాట్లాడతాం అంటే ఇండియాలో ఉన్న నదీ వ్యవస్థ గురించి మాట్లాడతాం అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి నదీ వ్యవస్థ గురించి కూడా చాలా క్లియర్ గా మాట్లాడతాం
నేలలు అంటున్నాను అన్న, సాయిల్స్. నేలలు అంటే ఏంది? ఎస్, భారతదేశంలో ఎన్ని రకాల భూస్వరూపాలు ఉన్నాయి, వాటిలో నేలల రకాలు ఏంటి, ఏ రకాలలో ఏ నేలలో ఎటువంటి పంటలు పండుతాయి, అక్కడ ఉన్నటువంటి నీటి శాతం ఏంటి, తేమ శాతం ఎలా ఉంది, ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదు అవుతున్నాయి అనేటువంటిది మనం చాలా క్లియర్ గా మాట్లాడుకుంటున్నాం అన్న. అలాగే వెజిటేషన్ అంటున్నాడమ్మా, అడవులు గమనించాలి, అడవులు. సో ఈ అడవులు అనేటువంటి దానికి ఉండేటువంటి ప్రాధాన్యత ఏంది? భారతదేశ వ్యాప్తంగా ఈ అడవులు విస్తరించి ఉన్నాయి, ఎక్కడ ఎలా విస్తరించి ఉన్నాయి, వర్షపాతం ఆధారంగా ఏ విధంగా మనకి అడవులు విస్తరించి ఉన్నాయి దాని గురించి మాట్లాడుతున్నాం. అలాగే నేచురల్ హజార్డ్స్ అండ్ డిజాస్టర్ అండ్ దేర్ మేనేజ్మెంట్, ఎస్, ప్రకృతి వైపరీత్యాల గురించి, వాటి మేనేజ్మెంట్ గురించి కూడా చాలా క్లియర్ గా మాట్లాడుకుంటాం అన్న. సో ఇది అడిషనల్ టాపిక్. అంటే ఏంది? మొదటిగా మనకి జనరల్ అండ్ ఇండియన్, సారీ జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీలో భాగంగా ఈ అంశాలను మనం మొదటి భాగంలో మాట్లాడుతాం. అంటే ప్రపంచ భూగోళ శాస్త్రం ఇచ్చినండి, అలాగే ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రాన్ని కూడా చాలా క్లియర్ గా ఇచ్చాడమ్మ మొదటి భాగంలో. అలాగే మనము సెకండ్ పార్ట్ వచ్చాం అనుకోండి, ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అని ఏపీ అన్నాడు. ఎకనామిక్ అంటే ఆర్థిక భూగోళ, సారీ ఆర్థిక శాస్త్రం. అంటే ఆర్థిక భూగోళ శాస్త్రంలో భాగంగా ఇండియాకి ఏపీకి సంబంధించినటువంటి ఆర్థిక భూగోళ శాస్త్రాన్ని గురించి కూడా ఒకసారి క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అంటే సిలబస్ లో భాగంగా ఎక్కడ ఇచ్చారని ఒకసారి చూడండి, ఏమి ఇచ్చినారు దీంట్లో, చాలా క్లియర్ కట్ గా గమనించండి. నాచురల్ రిసోర్సెస్ అండ్ దేర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ అగ్రోబేసరీ యాక్టివిటీస్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మేజర్ ఇండస్ట్రీస్ అండ్ దేర్ మేజర్ ఇండస్ట్రియల్ రీజియన్స్ అంటున్నాడమ్మా. బాగా గమనించండి, చాలా క్లియర్ గా చెప్తున్నాం. అంటే ఇందులో మనం మాట్లాడేటువంటి అంశాలు ఏంటంటే వ్యవసాయము, పరిశ్రమలు. చూడండి బాగా, అంటే ఇక్కడ మనం మాట్లాడేటువంటి ఏంటంటే ఎస్ నాచురల్ రిసోర్సెస్ అండ్ దేర్ డిస్ట్రిబ్యూషన్స్. అంటే ఇది సహజ వనరులలో భాగంగా అవి ఏ విధంగా విస్తరించి ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి అగ్రికల్చర్, అగ్రికల్చర్ బేస్ లో ఇండస్ట్రీస్ అండ్ దేర్ యాక్టివిటీస్. అంటే ఇది మనం బాగా గమనిస్తే అగ్రికల్చర్ ఏంది, అగ్రోబేస్ ఇండస్ట్రీస్ ఏమున్నాయి, అవి ఎలా విస్తరించి ఉన్నాయి, అగ్రికల్చర్ దానికి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్. అంటే మనం చాలా క్లియర్ గా వ్యవసాయం మాట్లాడతామండి, వ్యవసాయానికి సంబంధించిన తర్వాత వాటి ఉత్పత్తులను బేస్ వచ్చేటువంటి ఇండస్ట్రీస్ గురించి కూడా చాలా క్లియర్ గా మాట్లాడతాం. అలాగే మేజర్ ఇండస్ట్రియల్ రీజియన్స్ రీజియన్స్ అన్నడమ్మా, అంటే భారతదేశంలో ప్రధానంగా ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతాలు ఏమున్నాయి, కారిడార్స్ ఏమున్నాయి, ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేటువంటి గురించి చాలా క్లియర్ గా మాట్లాడతాం. ఓకేనా, నెక్స్ట్ చూడండి. అలాగే ఇక్కడ మీరు బాగా గమనిస్తే ట్రాన్స్పోర్ట్ అన్నాడు, కమ్యూనికేషన్ అన్నాడు, టూరిజం ట్రేడ్ అన్నాడమ్మా. ఇది కూడా గమనించాలి, ట్రాన్స్పోర్ట్ రవాణా వ్యవస్థ, కమ్యూనికేషన్ టూరిజం అండ్ ట్రేడ్. సో పర్యావరణానికి సంబంధించి కానివ్వండి, వ్యాపారానికి సంబంధించి కానివ్వండి, అలాగే రవాణాకి సంబంధించి కానివ్వండి, కమ్యూనికేషన్ సంబంధించి కానివ్వండి. సో చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది నాన్న. ఇందులో మనం ప్రాథమికంగా మాట్లాడేటువంటి అంశాలు ఏంటంటే రవాణా వ్యవస్థ అనేటువంటి దాని గురించి మనం చాలా కూలంకుషంగా మాట్లాడతాం. ఎందుకంటే మనకి దాదాపుగా 4 రకాల రవాణా వ్యవస్థలు ఉన్నాయండి. రోడ్డు రవాణా అంటాము, రైల్వే రవాణా అంటాము, వాయు రవాణా అంటాము, జల రవాణా అంటాము. అందులో ఉండేటువంటి ప్రముఖమైనటువంటి అంశాలు ఏంది, టూరిజం అంటే ఏంది, ట్రేడ్ అంటే ఏంది, అలాగే కమ్యూనికేషన్ అనేటువంటి దానికి సమాచార వ్యవస్థ ఏ విధంగా విస్తరించి ఉంది అనేటువంటి దానికి ఆరిజిన్ పాయింట్, ప్రస్తుతం ఉన్నటువంటి సమాచార వ్యవస్థ గురించి కూడా, అంటే ఎక్కడి నుంచి ఎప్పటి వరకు అప్డేట్ అయిందనేది చాలా క్లియర్ గా మాట్లాడుకుంటున్నాను. ఓకేనా, దేంట్లో భాగంగా అంటే ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీలో భాగంగా మాట్లాడుతుంది. ఇక్కడ ప్రతి దగ్గర మనకి చాలా క్లియర్ గా ఇండియా ఏపీ అనేటువంటి దాన్ని ఎస్ చాలా క్లియర్ గా ప్రొనౌన్స్ చేయడం జరిగిందన్న. ఎందుకంటే ఆ విషయంలో అంటే ఇండియాలో ఏ విధంగా డెవలప్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా డెవలప్ అవుతుంది, వాటి ఉనికి కానివ్వండి, వాటి విస్తరణ కానివ్వండి, అంటే ఏంది, రవాణా కానివ్వండి, టూరిజం కానివ్వండి, ట్రేడింగ్ కానివ్వండి, ఎలా ఉన్నాయి అనేటువంటి దాని గురించి చాలా క్లియర్ గా మాట్లాడుకుంటున్నాను. ఓకేనా, నెక్స్ట్ చూడండి మన లాస్ట్ టాపిక్ హ్యూమన్ జియోగ్రఫీ అండ్ ఇండియా అండ్ ఏపీ జియోగ్రఫీ. బాగా చూడండి, హ్యూమన్ జియోగ్రఫీ అంటే మానవీయ భూగోళ శాస్త్రంలో భాగంగా ఇండియా ఏపీ అనేటువంటి దాంట్లో ఏ విధంగా మనకి అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి చాలా క్లియర్ గా గుర్తుపెట్టుకున్నామా. ఫస్ట్ వచ్చేది మనకి హ్యూమన్ డెవలప్మెంట్ అంటారు. అంటే ఏంది, ఎస్, మానవ అభివృద్ధి అనేటువంటి దాని గురించి చాలా క్లియర్ గా చెప్పాలి. ఎందుకంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఎప్పుడు జరుగుతుందమ్మా అంటే ఎస్ ఖచ్చితంగా మనకి మానవ అభివృద్ధి అనేటువంటిది భారతదేశంలో ఖచ్చితంగా ఏ విధమైనటువంటి మానవ అభివృద్ధి జరుగుతుంది, అది జరగాలంటే ఎటువంటి స్కీమ్స్ అనేటువంటి గవర్నమెంట్ దగ్గర నుంచి రావాలి, మానవులు అనేటువంటి వాళ్ళు ఎన్ని ఆస్పెక్ట్స్ లో డెవలప్ అయితే మానవ అభివృద్ధిగా మనం పరిగణిస్తాం. ఎందుకంటే ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి జనాభా ప్రకారం జనాభాకి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పోవాలంటే పిల్లలకి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అంటే లిటరసీ అనేది పెరగాలి, అలాగే వాళ్ళకి ఎటువంటి వైద్యానికి ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి కార్యక్రమాలు జరగాలి, అలాగే పావర్టీ లెవెల్ అనేటువంటిది ఖచ్చితంగా ఏమవాలంటే తగ్గిపోయేటువంటి ఆస్కారం రావాలి, అలాగే రిమైనింగ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్ అనేటువంటిది, అంటే ఏంది, ఎస్, ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు సరాసరిగా ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నాడు అనేటువంటి దాని గురించి కూడా మనం చాలా క్లియర్ గా మాట్లాడుకోవాలి. అంటే ఇవన్నీ జరిగినాయి ఏమంటే మానవ అభివృద్ధి జరిగినట్టేనో, అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటువంటి వాటి గురించి కొంచెం కూలంకుషంగా మాట్లాడుతున్నాను. ఓకేనా, దాంట్లో భాగంగానే మళ్ళీ మనం ఏమంటున్నాము, డెమోగ్రఫీ, ఎస్, జనాభా గురించి కూడా ఇక్కడ మనం చాలా క్లియర్ గా మాట్లాడాలన్నా.
అలాగే అర్బనైజేషన్ అంటాము, మైగ్రేషన్ అంటున్నాము. అర్బనైజేషన్ అంటే పట్టణీకరణ కానివ్వండి, అలాగే వలస విధానాలు కానివ్వండి. సో ఎర్లియర్స్ నుంచి ఇప్పటికి మనం గమనిస్తే ఏ విధంగా మనకి పట్టణీకరణ అనేటువంటి అభివృద్ధి చెందింది. గ్రామాల నుంచి జనాభా అంతా కూడా పట్టణాలకు వలస వస్తున్నారు, దాన్ని మనం అర్బనైజేషన్ అంటున్నాము. ఆ వచ్చేటువంటి విధానాన్ని మైగ్రేషన్ అంటున్నాం, బాగా గమనించండి. అలాగే రేషియల్ ట్రైబల్ రిలీజియస్ అంటే లింగ్విస్టిక్ గ్రూప్స్ అనేటువంటి టాపిక్ ఇచ్చినాడు అమ్మా. ఇక్కడ జనాభా జాతులు ఏ విధమైనటువంటి ఆరిజిన్ పాయింట్ ఉంది, ప్రస్తుతమైనటువంటి జనాభా వాళ్ళు వాళ్ళ ఆరిజిన్ పాయింట్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సో ఆ జాతుల వాళ్ళు భారతదేశంలో ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నారు, వాటికి సంబంధించినటువంటి మూలాలు, ఆ జాతులకు సంబంధించినటువంటి లింగ్విస్టిక్ గ్రూప్స్ అనేటువంటివి ఎక్కడెక్కడ ఉన్నాయి భారతదేశంలో, వాటి విధి విధానాలు ఎలా ఉన్నారు, ప్రస్తుతం ఆ పరిస్థితి ఎలా ఉందనేటువంటి వాటి గురించి చాలా కూలంకుషంగా మనము ఈ లాస్ట్ హ్యూమన్ జాగ్రఫీలో భాగంగా మాట్లాడుతున్నాము. ఓకేనా? ఇవన్నీ కూడా మనం ఈ 30 మార్క్స్ అనేటువంటి దాంట్లో, అంటే జాగ్రఫీకి సంబంధించినటువంటి 30 మార్క్స్ కోసం మనకి ఇచ్చినటువంటి సిలబస్ ఉన్నాయి. ఏపీఎస్సీ బోర్డు వారు మనకు అందించినటువంటి సిలబస్, ఈ సిలబస్ ని మనము చాలా ప్లాన్డ్ గా వెళ్తే చాలా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు ఏంటి సిలబస్ పరంగా. అలాగే చదివేటువంటి అభ్యర్థులు కూడా చాలా క్లియర్ గా ఒక ప్లాన్ ప్రకారం తీసుకువెళ్తాయి. ఎందుకంటే డైరెక్ట్ గా మనం సిలబస్ చదవాలంటే ఒక బుక్ కొనే చదివితే అనేటువంటిది కరెక్ట్ పాయింట్ కాదండి. వీటన్నిటికి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్ మనకి ఇక్కడ ఉంటాయంటే ఎస్ ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి బుక్స్ లలో, ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి బుక్స్ లలో దాదాపుగా 6th to 12th వరకు బుక్స్ అనేటువంటివి మనం చదవగలిగితే వెరీ ఇనిషియల్ టైమ్ లో, అంటే ఇప్పటి నుంచి మనం ప్లాన్ చేసుకుంటే క్లియర్ గా మనకి ఒక 6th to 12th ఆఫ్ ది ఎన్సీఆర్టీ బుక్స్ మనం క్లియర్ గా చదివి, అలాగే ఎస్సీఆర్టీ బుక్స్ కానీ మనం కవర్ చేయగలిగితే, ఎస్సీఆర్టీ బుక్స్ అనేటువంటి మనం కవర్ చేయగలిగితే చాలా క్లియర్ గా 30 to 40% ఆఫ్ ది సిలబస్ మనకు అక్కడే నమోదవుతుందండి. చాలా క్లియర్ గా ఇవి మనము క్లాస్ లో చెప్పేటప్పుడు కానివ్వండి, అభ్యర్థులు ప్రిపేర్ చేసే విధానంలో కానివ్వండి, వీటి గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఇప్పుడు మనకుండేటువంటి బెనిఫిట్ ఏంటంటే ఎన్సీఆర్టీ సంబంధించినటువంటి బుక్స్ లలో దాదాపుగా ఎయిత్ 9th కొన్ని బుక్స్ ఏపీ గవర్నమెంట్ అనేటువంటిది ఎన్సీఆర్టీ కింద తీసుకోవడం జరిగింది కాబట్టి అది కొత్త మనకి ప్లస్ పాయింట్ అవుతుందండి. అందువల్ల మనం బేసిక్ బుక్స్ చదివేసి ఆ తర్వాత ఉన్నట్టు ఒక 30 to 40% ఆఫ్ ది సిలబస్ మనకి బేసిక్ కన్సెప్షన్ ఐడియా వస్తుంది. తర్వాత మనం ఏం చేయాలంటే గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి అకాడమిక్ బుక్స్ ఉన్నాయి మనకి చాలా క్లియర్ గా, సో అకాడమిక్ బుక్స్ ని ఫాలో అయితే సో 70% ఆఫ్ ది సిలబస్ మనకి చాలా క్లియర్ కట్ గా ఉంటుందండి. ఆ తర్వాత మనం రాసేటువంటి ఎగ్జామ్స్ క్లాస్ లో చెప్పేటువంటి విధి విధానాలను ఫాలో కాగలిగితే ఖచ్చితంగా గ్రూప్ 2 సంబంధించినటువంటి సిలబస్ లో మనం అత్యధికంగా 30 మార్క్స్ ఉండేటువంటి వాటిలో నుంచి మాక్సిమం మార్క్స్ మనం స్కోర్ చేసేదానికి ఎక్కువ అవకాశం ఉందండి. ఈ విధి విధానాలను మనం ఫాలో కాగలిగితే ఖచ్చితంగా రాబోయేటువంటి గ్రూప్ 2 సిలబస్ నుంచి అంటే గ్రూప్ 2 నోటిఫికేషన్ నుంచి జాగ్రఫీలో అత్యధికమైనటువంటి మార్కులు మనం సంపాదించడానికి అత్యధికంగా ఆస్కారం ఉందండి. ఓకేనా? సో దీన్ని ఫాలో అవుతారని ఆశిస్తూ శ్రీధర్.